రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ రెండు పార్టీల ప్రధానమైన చర్యల్ని తీవ్రంగా ఆక్షేపిస్తూ ఉంది. ఇదంతా కూడా కావాలనే చేస్తున్న ఒక డ్రామాగా వారు అభివర్ణిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలని పక్కన పెట్టేందుకు ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారని ఆరోపణ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నాయకురాలు ఆకుల విజయ గారు జూమ్ ద్వారా మనకు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ గారు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. మొదటగా విజయ గారు నమస్తే అండి. ఎట్లా చూస్తారండి మీరు చేస్తున్న కార్యకలాపాలను కూడా ఒక పొలిటికల్ ఆపర్చునిటీ వెతుక్కుంటున్నారు, మీ నాయకులంతా కూడా పొలిటికల్ టూరిస్టులు, అభివృద్ధి విషయంలో తెలంగాణతో పోటీ పడలేని పరిస్థితుల్లోనే కేవలం రాజకీయ ఆరోపణలు మాత్రమే చేస్తున్నారన్నది నిన్న కేటీఆర్ చేసిన తీవ్రమైన విమర్శ మీ పైన. ఏం చెప్తారు? ఇప్పుడు నిన్నటిది మేము చూడడం జరిగిందండి, కేటీఆర్ గారు తెలంగాణ వచ్చి నుంచి ఎన్ని ఎంత రాష్ట్రంలో ఏం ఎంత బాగు జరిగింది అనే దాని మీద చాలా చెప్పారు. అంటే అసలు నదులు ఇవన్నీ కూడా అసలు మొత్తం పూర్తి స్థాయిలో అసలు కేసీఆర్ చేయగానే తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు ఉన్నట్టుగా, లేకపోతే అంతం నీళ్ళ చుక్క కనబడినట్టుగా, ఇట్లా రకరకాలుగా అసలు ఎంతమంటే ఎవరు ఎవరి పని ఎవరైనా గొప్ప చెప్పుకోవడం అనేది అది ఎవరికున్న అలవాటే. ఎందుకంటే అది చెప్పుకోకపోతే కేటీఆర్ గారు రాజకీయ నాయకుడు కాలేడు కాబట్టి ఖచ్చితంగా ఎవరి పార్టీ గురించి వాళ్ళు అట్లా గొప్పలు చెప్పుకోవాల్సిందే. మీరు చేస్తున్నదంతా కూడా కేవలం రాజకీయం కోసమే అన్న ఆరోపణకి ఏం సమాధానం చెప్తారు? మేము భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా రాజకీయాల కోసం చేయదండి. ప్రజా సమస్యల మీద, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద, ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు కావలసినటువంటిది ప్రతి ఫలం, కేంద్రం నుండి వస్తున్నటువంటి ప్రతి యొక్క ఫలాలు కూడా కింది స్థాయి వరకు వెళ్ళాలనేదే మా యొక్క ఏజెండా. మాకు రాజకీయం చేయాలనేది మాకు అసలు ఇష్టం లేదు, చేయం కూడా. భారతీయ జనతా పార్టీ అది చేయదు. అంత్యోదయ సిద్ధాంతంతో మేము పనిచేస్తున్న వాళ్ళం కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కేటీఆర్ గారు ఎవరు ఇక్కడ ఎవరు అసలు వాళ్ళందరూ గెస్ట్ల మాదిరిగా వచ్చిపోతున్నారు అనే పద్ధతిలో తెలంగాణ రాష్ట్రం ఏమన్నా పాకిస్తానా అండి? కాదు కదా, పాకిస్తాన్ లో లేదు కదా తెలంగాణ రాష్ట్రం, భారతదేశంలో ఉంది కదా. ప్రధానమంత్రి అనేది తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రధానమంత్రి కదా, బీజేపీ నుండి ఎన్నుకోబడినటువంటి నరేంద్ర మోదీ గారే కదా. కేంద్రం నుండి వచ్చేటువంటి ఏది కూడా సరైనటువంటి పద్ధతిలో కింది వరకు వెళ్ళలేని పరిస్థితులు వస్తున్నాయి. ఒకవేళ వెళ్ళినా వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వాళ్ళ మా కేంద్రం నుంచి మా నరేంద్ర మోదీ గారు పంపిస్తున్నప్పటికీ కూడా తన ఫోటో పెట్టడానికి కూడా ఇష్టపడలేని పరిస్థితులు. ఇవాళ అనేక అంశాల మీద టిఆర్ఎస్ పార్టీ మీద ప్రజల వ్యతిరేకత మొదలైంది కాబట్టి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితులలో మా భారతదేశంలో ఉన్న నాయకులంతా ఇక్కడికి వచ్చిపోతున్నారంటే మాకున్నారు వస్తున్నారు. వచ్చి ఎవరు కూడా తప్పుడు మాట్లాడిపోవట్లేదు, ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడిపోతున్నారు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు ప్రజల కోసం యుద్ధం చెయ్యండి, ప్రజా సమస్య మీదనే మీరు నిలబడండి. ఇవాళ అందరూ బయట నుండి వస్తున్నట్టు ముఖ్యమంత్రులు కావచ్చు లేదా మంత్రులు కావచ్చు, ఇంకెవరైనా కూడా దేనికోసం వస్తున్నారండి? ఇవాళ ఉద్యోగులకు సంబంధించి ఇవాళ నిర్ణయాలు చూస్తా ఉన్నాం, పేపర్ తెరవాలంటే భయపడే పరిస్థితి వస్తా ఉంది, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, వాళ్ళకి నచ్చని ప్లేస్లలో వాళ్ళ పోస్టింగ్లు చేసుకోలేక బతకలేక ఒక్కొక్క టీచర్ వంద కిలోమీటర్లు జర్నీ చేసి వస్తా ఉంటారు. ఇవన్నీ కూడా ఇబ్బందులు. ఒక మహిళ కావచ్చు, ఎవరైనా కావచ్చు, జర్నీ విషయం కావచ్చు, అనేక రకాల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఉన్న ప్రాంతాన్ని వదిలేసి వేరొక చోట పోయి ఉండడం, పిల్లల ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర ఉండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇది ఈ జీవోని ఇది సరైన పద్ధతిలో నడిపిస్తే బాగుంటుంది అనే దాని మీద చేస్తున్నటువంటి మా పోరాటాన్ని వీళ్ళు తప్పుపడుతున్న విధానము మేము కాదు, ప్రజలు చూస్తా ఉన్నారు. ఇక్కడ ప్రజలు చూస్తున్నారు, రేపు ఏది జరిగినప్పటికీ కూడా మంచి చెడు అనేది ప్రజలు తీర్పు ఇవ్వబోతారు, ఇస్తున్నారు. ఆల్రెడీ దుబ్బాక కావచ్చు, అంతేకాని దీంతో రాజకీయ అవకాశం ఏమి బీజేపీ చూడట్లేదు అంటారా? సారీ, దీంతో రాజకీయ అవకాశం ఏమి చూడట్లేదు బీజేపీ, కేవలం ప్రజా అవసరాలని ప్రజా సమస్యలను చూస్తుంది అంటారా? ఫస్ట్ ప్రజా సమస్యల మీద పోరాటం, ఆ పోరాటంలో నుంచి ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా మేము సిద్ధం ఉన్నాం. ఓకే, మేము ఇప్పుడు చేస్తున్న దానికంటే ఇప్పుడు సపోజ్ నేను ఉత్తరప్రదేశ్ లక్నో క్షేత్రానికి నేను ఒక 82 విధానసభలకి నేను ఒక ప్రభారిగా వెళ్ళి ఇప్పుడు 2 నెలల నుంచి అక్కడ పనిచేస్తున్నాండి. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ప్రతి ఒక్క ఫలాలని కింది స్థాయి వరకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ ఉండడం మూలానే,
అంటే రాజకీయం అనేది కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టే కదా ప్రజలకు కావాల్సిన అన్ని కూడా అందుతా ఉన్నాయి. సో అక్కడ ఇవాళ మా నాయకులు చెప్పుకుంటా ఉన్నారు, చాలా గొప్పగా చెప్తా ఉన్నారు, మా కేటీఆర్ గారు కావచ్చు, ఇంకా టిఆర్ఎస్ నాయకులు ఎవరైనా ఏది పడితే అది మాట్లాడే పరిస్థితి ఉంటున్నది. భయంలో నుంచి వస్తున్న మాటలండి ఇవన్నీ కూడా. అంటే వాళ్ళ ఉనికి ఎక్కడో మాసిపోయే పరిస్థితి కనబడుతుందని భయంలోకి ఏం చూస్తున్నారు అనేది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ గారు, టిఆర్ఎస్ పార్టీలో భయంలోంచే వస్తున్న విమర్శలు ఇవన్నీ కూడా, మాకు జాతీయ స్థాయి నాయకులు ఉన్నారు కాబట్టి ఇక్కడికి వస్తున్నారు, ప్రజా సమస్యల మీద పోరాడి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వాటి పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పడంలో ఆంతర్యం ఏంటన్న అంశంపైన